సార్ ఇంట్రెస్టెడ్, ఇంట్రెస్టింగ్, పార్టిసిపేటింగ్, పార్టిసిపేటెడ్ ఇలాంటి వర్డ్స్ యాక్చువల్లీ ఈడి అండ్ ఐఎన్జి ఫామ్స్ ఉన్నాయి, కానీ దీన్ని కూడా అడ్జెక్టివ్ అంటున్నారు. అలా వర్బ్స్ ఎలా అడ్జెక్టివ్స్ లాగా యాక్ట్ చేస్తుంది అని చాలా స్టూడెంట్స్ ఒక డౌట్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్లారిటీ ఇస్తాను. ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్ ఇట్లా ఇంట్రెస్టెడ్, ఇంట్రెస్టింగ్, పార్టిసిపేటింగ్, పార్టిసిపేటెడ్, ఎన్కరేజింగ్, ఎన్కరేజ్డ్ ఇట్లా ఐఎన్జి ఈడి వర్బ్స్ ఉన్నా ఇవి అడ్జెక్టివ్స్గా పనిచేస్తుంది. చూడడానికి వర్బ్స్గానే ఉన్నా ఇది అడ్జెక్టివ్స్గా పనిచేస్తుంది. ఈ కాన్సెప్ట్నే పార్టిసిపియల్ అడ్జెక్టివ్ అని అంటాం. సో పార్టిసిపియల్ అడ్జెక్టివ్లో ఎలా వర్బ్స్ అడ్జెక్టివ్స్గా పనిచేస్తుందని ఈ వీడియోలో ఈజీగా మీకు నేర్పిస్తాను, తెలుగులో నేర్పిస్తాను, అండ్ ఈజీ ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి. సో వీడియో చివరి వరకు చూడండి. అలానే వీడియో స్టార్ట్ చేయముందే నోట్స్ రెడీ పెట్టుకోండి. ఎగ్జాంపుల్స్ ఆర్ వెరీ వెరీ క్రిటికల్ అండ్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. ఇది మీకు సెంటెన్స్ ఫార్మేషన్ అయినా ఆర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా ఎలా అయినా మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. కాబట్టి జస్ట్ వీడియో చూడకండి, ఖచ్చితంగా యూస్ చేస్తూ చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఛానల్లో పబ్లిష్ చేసే వీడియోస్ మీకు ఎక్కడ దొరకదు. సో ఈ ఎక్సలెంట్ లైఫ్ స్కిల్స్ వీడియోస్ మీరు మిస్ చేయకూడదంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. పార్టిసిపియల్ అడ్జెక్టివ్లో ఒక వర్బ్ అడ్జెక్టివ్గా పనిచేస్తుంది. ఇది నాలుగు పాసిబిలిటీస్ ఉన్నాయి. ఆ నాలుగు పాసిబిలిటీస్ ఏంటి అని ఫస్ట్ మనం అవగాహన సంపాదించుకుంటాం. ఇప్పుడు ఇంట్రెస్టెడ్ అన్న వర్డ్ అడ్జెక్టివ్గా రావచ్చు. ద అదర్ ఫామ్ ఇస్ ఇంట్రెస్టింగ్, ఇది కూడా ఒక అడ్జెక్టివ్గా రావచ్చు. కానీ యాక్చువల్గా అయితే ఇంట్రెస్టెడో ఇంట్రెస్టింగో వర్బ్ అన్నమాట. సో ఇట్లా టోటల్ మనకి ఫోర్ పాసిబిలిటీస్ ఉంది. ఐఎన్జి ఫామ్ వర్బ్ రెండు రకం, అడ్జెక్టివ్ ఒక రకం, అలానే ఈడి ఫామ్ అడ్జెక్టివ్, ఈడి ఫామ్ వర్బ్ ఇట్లా వస్తుంది. సో ఈ ఫోర్ పాసిబిలిటీస్ ఉంటుందని మనం తెలుసుకోవాలి. సో పార్టిసిపియల్ అడ్జెక్టివ్ అని ఎందుకు ఈ పేరు ఉంది, ఎందుకు ఈ పేరు ఉంది అంటే పార్టిసిపియల్ అంటే అది ఎలా పార్టిసిపేట్ చేస్తుంది అడ్జెక్టివ్ లాగా, అంటే అది యాక్చువల్లీ వర్బ్ కానీ ఒక అడ్జెక్టివ్ లాగా పార్టిసిపేట్ చేస్తుంది అని అనేసి సెంటెన్స్లో దాని భాగం ఏంటి, ఒక అడ్జెక్టివ్లో పనిచేయని చెప్పి పార్టిసిపియల్ అడ్జెక్టివ్ అనే కాన్సెప్ట్ వచ్చింది. సింపుల్గా చెప్పాలంటే ఒక అడ్జెక్టివ్ అని కూడా మీరు చెప్పొచ్చు, ఇట్స్ జస్ట్ అ గ్రామర్ వర్డ్ అంతే. సో ఈజీ మెథడ్ ఏంటి, ఎలా ఈ ఐఎన్జి ఈడి ఫామ్ని ఈజీగా ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా సెంటెన్స్ ఫార్మ్ యూస్ చేయాలంటే మై ఫేవరెట్ మెథడ్ అండ్ ఈజీ మెథడ్ ఈస్ అడ్జెక్టివ్ అండ్ నౌన్. ఎందుకంటే ఈ అడ్జెక్టివ్ అండ్ నౌన్ దంపతుల్లాగా, లైక్ విశేషణం అండ్ నామవాచకం కలిసి ఎలా వస్తాయో అడ్జెక్టివ్ నౌన్ అలానే కలిసి వస్తాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గుడ్ బాయ్ అని మనం ఎట్లా అంటున్నామో, అంటే గుడ్ అడ్జెక్టివ్ నౌన్ బాయ్, అలా పార్టిసిపల్ అడ్జెక్టివ్ కూడా ఈజీలీ యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హీ ఈజ్ కమింగ్ అని ఉంది. కమింగ్ ఏంటి, వర్బ్ ఇక్కడ, అంటే ఐఎన్జి ఫామే కానీ వర్బ్. కానీ అదే ఇప్పుడు చూడండి, నేను ఇంట్రెస్టింగ్ పీపుల్ ఆర్ కమింగ్ అని రాస్తున్నా, అంటే హీ ఒక హీ చోట నేను ఇంట్రెస్టింగ్ పీపుల్ అంటే ఒక అడ్జెక్టివ్ అండ్ నౌన్ లాగా వాడుతున్నాడు. అంటే ఇంట్రెస్టింగ్ పీపుల్ లాగానే ఇప్పుడు ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఆర్ జాయినింగ్ అని అంటున్నాం. ఇంట్రెస్టింగ్ పీపుల్కి అర్థం ఏంటి, ఇంట్రెస్ట్ కలిగి ఉన్న. ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్కి అర్థం ఏంటి, ఇంట్రెస్ట్ ఉండిన స్టూడెంట్స్. సో అట్లా ఇంట్రెస్టింగ్ అనేది వర్బ్గానే ఉన్నా అది ఒక నౌన్ పీపుల్ ముందు, స్టూడెంట్స్ ముందు వచ్చేటప్పుడు ఇంట్రెస్ట్గా ఉన్న జనాలు, ఇంట్రెస్ట్ కలిగి ఉండిన స్టూడెంట్స్ అని అట్లా దాని రూపం యూసేజ్ మారిపోతుంది. కాబట్టి ఇక్కడ అదే పార్టిసిపల్ అడ్జెక్టివ్ అయిపోయింది అనమాట. సో హీఈస్ కమింగ్లో హీ చోట ఇంట్రెస్టింగ్ పీపుల్, ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ అని వచ్చారు. సో ఒక నౌన్ ముందు వస్తుంది కాబట్టి అది ఖచ్చితంగా అడ్జెక్టివే అయిపోతుంది. ఎలా, ఇప్పుడు గుడ్ బాయ్ ఈస్ కమింగ్ అని ఎలా అంటున్నాం, అక్కడ గుడ్ అడ్జెక్టివ్ లాగా ఇది కూడా అడ్జెక్టివ్ అయిపోయింది అనమాట. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తాము. ఎన్కరేజింగ్ మెథడ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ దిస్ క్లాస్. సో ఇక్కడ నేను కొంచెం పెద్దగా చేసినాను ఈ సెంటెన్స్ని, కానీ సింపుల్గా చూద్దామంటే ఇప్పుడు ఎన్కరేజింగ్ అనేది కీవర్డ్ ఇక్కడ, ఐఎన్జి ఫామ్ ఉంది, కానీ ఎన్కరేజింగ్ తర్వాత మెథడ్ అనే నౌన్ వచ్చింది. అది నౌన్ అనే ఎలా చెప్తున్నా, మెథడ్స్ అని ఉంది. మెథడ్స్ అంటే ప్లూరల్. సో నాకు నిజంగానే మెథడ్ మీనింగే తెలియకపోయినా ప్లూరల్ ఫామ్ ఎస్ ఉందని చెప్పి, అంటే ఇది ఒక నౌన్, ప్లూరల్ నౌన్ వచ్చిందంటే దాని ముందు ఒక అడ్జెక్టివ్ ఉంటుందని చెప్పి అట్లా నౌన్ అండ్ అడ్జెక్టివ్ రెండు ఐడెంటిఫై చేసేవచ్చు ఈజీలీ. సో ఇక్కడ ఏమంటున్నామంటే బేసిక్గా చూసుకుంటే ఎన్కరేజింగ్ మెథడ్స్ ఆర్ అవైలబుల్, అక్కడనే సెంటెన్స్ ఎండ్ అయిపోయింది. ఆర్ తర్వాత అవైలబుల్, మళ్ళీ ఇది ఒక అడ్జెక్టివ్ అవైలబుల్ అనేది వచ్చింది. ఇంకా ఎక్స్ట్రా డీటెయిల్ యాడ్ చేయాలని చెప్పి నేను ప్రిపోజిషన్ అండ్ నౌన్ యాడ్ చేస్తున్నాను. ఏమని, ఇన్ దిస్ క్లాస్. ఎన్కరేజింగ్ మెథడ్స్ ఆర్ అవైలబుల్, ఎన్కరేజింగ్ మెథడ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ దిస్ క్లాస్, అలా రెండు విధాలుగా చెప్పొచ్చు. నెక్స్ట్ ఎన్కరేజింగ్ ఉంది కాబట్టి ఎన్కరేజ్డ్ కూడా అడ్జెక్టివ్ ఎట్లా వాడచ్చు, ఎన్కరేజ్డ్ స్టూడెంట్స్ జాయిన్డ్ అవర్ కోర్స్, అంటే ఎవరైతే స్టూడెంట్స్ ఎన్కరేజ్ చేయబడ్డారో, ఎన్కరేజింగ్ అంటే ఎన్కరేజ్ చేస్తున్నా, ఎన్కరేజ్
ఉంటున్నా అని అర్థం. కంటిన్యూస్, జరుగుతుంది. ఎన్కరేజ్డ్ అన్నప్పుడు ఏమవుతుంది? కలిగి ఉండిన, చేయబడిన అని అర్థం వస్తుంది. ఎన్కరేజ్ స్టూడెంట్ అంటే ఎన్కరేజ్ చేయబడిన స్టూడెంట్స్ ఏం చేసిండు, కోర్స్ జాయిన్ అయ్యిండు. అట్లా ఇప్పుడు ఇంకొకటి చూస్తాం, ఎగ్జాంపుల్ పార్టిసిపేటింగ్ అనే వర్డ్ చూస్తాం. పార్టిసిపేటింగ్ క్యాండిడేట్స్ కెన్ కమ్ టుమారో. సో క్యాండిడేట్స్ నౌన్, ఎట్లా మళ్ళీ సేమ్ క్యాండిడేట్స్ అనేది నౌన్, నాకు క్యాండిడేట్ అంటే నౌన్ అని తెలిసి కాబట్టి నౌన్ అని చెప్పొచ్చు. ఇంకోటి ఎస్ వచ్చిందంటే ప్లూరల్, సో అట్లా కూడా అది నౌనే ఉండాలి, ఎందుకంటే నౌన్సే ప్లూరల్ ఉంటాయి కదా, అట్లా కూడా చెప్పొచ్చు. సో పార్టిసిపేటింగ్ క్యాండిడేట్స్ అంటే పార్టిసిపేట్ చేస్తున్న క్యాండిడేట్స్, రేపు రావచ్చు. పార్టిసిపేటెడ్ స్టూడెంట్స్ క్యాన్ రెస్ట్ ఆఫ్టర్ ఇంటర్వ్యూ, అంటే పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్, అంటే అయిపోయింది యాక్షన్. సో ఇక్కడ నేను పార్టిసిపేటెడ్ని కూడా అడ్జెక్టివ్గానే వాడుకుంటాను, కానీ అర్థం ఏమొస్తుంది, పార్టిసిపేటెడ్ అంటే పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్, ఆల్రెడీ పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ ఇంటర్వ్యూ తర్వాత రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్తున్నాం. పార్టిసిపేట్ చేయాలనుకున్న, పార్టిసిపేట్ చేస్తున్న క్యాండిడేట్స్ ఎప్పుడు రావాలి? రేపు రావాలి. సో చాలామంది నన్ను ఇది కూడా అడిగారు, సార్ ఓకే పార్టిసిపేటింగ్, పార్టిసిపేటెడ్ కూడా అడ్జెక్టివ్గా వాడచ్చు, దీన్ని పార్టిసిపేట్ అడ్జెక్టివ్ అంటారు, మాకు అర్థమైంది, కానీ మీనింగ్ ఏంటి అని అడిగారు. మీనింగ్ ఇదే అండి, సింపుల్, చేస్తున్న, చేయబడిన అని చెప్పి పక్కన ఏదో నౌన్ పెడతాం, అంతే. ఇది సింపుల్ కాన్సెప్ట్ పార్టిసిపల్ అడ్జెక్టివ్. సో ఇట్లా వర్బ్ని కూడా పార్టిసిపల్ అడ్జెక్టివ్గా వాడవచ్చు. మరి ఎట్లా నేను ఐడెంటిఫై చేయాలి, ఇది నన్ను అడిగారు చాలా స్టూడెంట్స్. సార్ మరి ఒక సెంటెన్స్లో వచ్చినప్పుడు ఇది వర్బ్గా పనిచేస్తుందా, అడ్జెక్టివ్గా పనిచేస్తుందా, ఇది ఎట్లా ఐడెంటిఫై చేయాలని అడిగింది. దీనికి సింపుల్ మెథడ్ ఏంటంటే ఆక్సిలరీ వర్బ్స్ గుర్తుపెట్టుకోవాలి మనం. ఏ ఆక్సిలరీ వర్బ్స్కి ఎట్లా వస్తుంది అనేది మనం చూసుకోవాలి. ఈ ఆక్సిలరీ వర్బ్లో టూ మెథడ్స్ ఉంటుంది. ఫస్ట్ మెథడ్ ఏంటంటే వర్బ్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలంటే, ఒక వర్బ్ వస్తే దాని తర్వాత ఒక ఆబ్జెక్ట్ నౌన్ ఉంటుంది. అంటే రామ్ కిల్డ్ రావణాలు, అంటే కిల్ అనే యాక్షన్ ఎవరి పైన చేయబడింది, రావణ పైన. అయితే రావణాన్ని ఆబ్జెక్ట్ అంటాము, రామ్ని సబ్జెక్ట్ అంటాము. అట్లా వర్బ్ వర్బ్ అంటే ఖచ్చితంగా ఆ యాక్షన్ ఎవరి పైన జరగాల్సిందే కదా. కొన్నిసారి సబ్జెక్ట్ లేకపోవచ్చు సెంటెన్స్లో, కానీ ఆబ్జెక్ట్ ఉండాల్సిందే. వర్బ్ వచ్చిందంటే ఆబ్జెక్ట్ ఉండాల్సిందే. ఎవరి పైన జరుగుతుంది యాక్షన్ అనేది మనం ఖచ్చితంగా స్టేట్ చేయాల్సిందే. అలా వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ నౌన్ అని చూసినప్పుడు ఓకే ఇది పార్టిసిపేటింగ్, ఎన్కరేజింగ్, ఎన్కరేజ్డ్ అట్లా ఏ వర్డ్ వచ్చినా దీని తర్వాత ఆబ్జెక్ట్ నౌన్ వస్తే అది వర్బ్ అని చెప్పవచ్చు. సెకండ్ ఏంటి, అడ్జెక్టివ్ని ఎట్లా ఐడెంటిఫై చేస్తున్నాము అంటే ఆక్సిలరీ వర్బ్ తర్వాత అడ్జెక్టివ్ వస్తుంది. అంటే పైన మనం ఏం చూసినాం, ఆక్సిలరీ వర్బ్ ఆర్ వర్బ్ వచ్చిన తర్వాత నౌన్ వస్తుంది. కానీ కొన్నిసారి ఏమైతే ఆక్సిలరీ వర్బ్ తర్వాత అడ్జెక్టివ్ వస్తుంది కానీ ఆబ్జెక్ట్ ఉండదు. ఆబ్జెక్ట్ లేకపోతే అది అడ్జెక్టివ్ అని అర్థం, ఆబ్జెక్ట్ ఉంటే అది వర్బ్ అని అర్థం. ఇట్లా సింపుల్గా ఐడెంటిఫై చేయొచ్చు, వెరీ ఈజీ ట్రిక్. సో ఏ ఆక్సిలరీ వర్బ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలంటే ఇవి యామ్. అందుకే నేను చెప్పిన నోట్స్ చేసుకోండి, ఇట్లా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తే మళ్ళీ మిస్ అవుతారు, నోట్స్ చేసుకోండి ఇప్పుడు కూడా. యామ్, ఇస్, హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, ఇవి ప్రజెంట్, ప్రజెంట్లో వచ్చే ఆక్సిలరీ వర్బ్స్. పాస్ట్లో ఏమొస్తాయి, వాస్, వేర్, హ్యాడ్ బీన్. ఫ్యూచర్లో ఏమొస్తుంది, విల్ బీ, విల్ హ్యావ్ బీన్. అంటే ఈ ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ ఆక్సిలరీ వర్బ్స్ తర్వాత ఏమొస్తుంది, అడ్జెక్టివ్ రావచ్చు. ఆక్సిలరీ వర్బ్స్ కాబట్టి ఖచ్చితంగా వర్బ్ కూడా వస్తుంది, బై డిఫాల్ట్ వర్బ్ ఎట్లా వస్తుంది, ప్రతి ఆక్సిలరీ వర్బ్ వర్బ్ రాదా. ఐఎమ్ ఈటింగ్ అంటాం, అంటే ఈటింగ్ అని ఇప్పుడు వర్బ్ అయిపోయింది కదా, అట్లా. సో మరి ఐఎమ్ పార్టిసిపేటింగ్ అని కూడా రావచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తే, ఇప్పుడు ఐఎమ్ ఇంట్రెస్టింగ్ అని అంటున్నాం, అంటే ఇక్కడ అర్థం ఏంటి, ఇప్పుడు అడుగుతారు సార్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ అని వచ్చింది, ఐఎన్జి ఉంది కదా, మరి ఇది వర్బా అడ్జెక్టివా అని అడుగుతారు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇంట్రెస్టింగ్ అడ్జెక్టివ్, అదే ఐ వాజ్ ఇంట్రెస్టింగ్ అన్నా కానీ అడ్జెక్టివ్. షీ హ్యాస్ బీన్ ఇంట్రెస్టింగ్ ఇన్ హర్ స్కూల్ డేస్, ఇక్కడ కూడా ఇంట్రెస్టింగ్ అడ్జెక్టివ్. వీ వేర్ ఇంట్రెస్టింగ్ ఇన్ అవర్ కాలేజ్ డేస్, ఇక్కడ కూడా అడ్జెక్టివ్. విలేజ్ పీపుల్ విల్ బి ఇంట్రెస్టింగ్ ఇన్ ఫ్యూచర్ డేస్. అంటే ఈ ఒక్కొక్క సెంటెన్స్ని ఒకసారి గమనిస్తాం మీనింగ్. ఐఎమ్ ఇంట్రెస్టింగ్ అంటే నేను ఇంట్రెస్టింగ్గా ఉన్నాను, అంటే నాలో ఒక గుణం ఉంది. ఏం గుణం అంటే జనాలకి నేను ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాను అని తెలియజేస్తాం. సో అక్కడ ఐఎన్జి ఫామ్ వచ్చిన ఆ వర్డ్ అండ్ యూసేజ్ అండ్ మీనింగ్ ఎట్లా ఉందంటే ఐ గురించి చెప్తున్నట్టు ఉంది, నా గురించి చెప్తున్నట్టు ఉంది, కాబట్టి అది ఐఎన్జి ఫామ్ వచ్చిన ఇది అడ్జెక్టివ్ అని అంటాము. ఐ వాజ్ ఇంట్రెస్టింగ్ అంటే అప్పట్లో నేను ఇంట్రెస్టింగ్గా ఉండాను అని అర్థం. షీ హ్యాస్ బీన్ అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు, ఇప్పటి వరకు ఇంట్రెస్టింగ్గా ఉంది అని అర్థం. అంటే తన స్కూల్లో ఉంది ఇప్పుడు కూడా, కాబట్టి ఆమె చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంట్రెస్టింగ్గానే ఉంది. ఇన్ హర్ స్కూల్ డేస్ వీ వేర్ ఇంట్రెస్టింగ్ ఇన్ అవర్ కాలేజ్ డేస్, కాలేజ్ డేస్లో మేము చాలా ఇంట్రెస్టింగ్గా ఉండాము, ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్గా ఉండున్నారేమో వీళ్ళందరూ అని తెలియజేస్తున్నారు. విలేజ్ పీపుల్ విల్ బి ఇంట్రెస్టింగ్ ఇన్ ఫ్యూచర్ డేస్, అంటే రాబోయే రోజుల్లో విలేజ్లో నివసిస్తున్న జనాలు ఇంట్రెస్టింగ్గా ఉంటారు అని తెలియజేస్తున్నాం. సో ఇట్లా నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ ద ఆక్సిలరీ వర్బ్ చూసి అన్నీ పెట్టాను. సో ఏమంటున్నాం ఇక్కడ మనం, ఇక్కడ ఐఎన్జి ఫామ్ వచ్చినా ఇది అడ్జెక్టివ్ అని చెప్తున్నాం. సో
ఎప్పుడైతే వర్బ్ అండ్ ఆబ్జెక్ట్ నౌన్ వస్తుందో అప్పుడు అది వర్బ్. ఇప్పుడు వర్బ్ అండ్ ఆబ్జెక్ట్ నౌన్ ఎగ్జాంపుల్స్ నేను కొన్ని చూపిస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. అదే ఆక్సిలరీ వర్బ్ అండ్ అడ్జెక్టివ్ వచ్చింటే అది ఇంతవరకు మనం చూసిన ఎగ్జాంపుల్. ఆక్సిలరీ వర్బ్ వచ్చింది యామ్, ఈజ్, వార్, హ్యాస్ బీన్, విల్, ఇవన్నీ వచ్చినాయి. కానీ ఏమొచ్చింది, ఆబ్జెక్ట్ నౌన్ లేకపోవడం వల్ల మనం దాన్ని అడ్జెక్టివ్ అని చెప్పేసినాం. ఇప్పుడు సేమ్ ఇదే ఆక్సిలరీ వర్బ్స్, యామ్, ఈజ్, హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ అంటే ప్రెజెంట్లో వచ్చే ఆక్సిలరీ వర్బ్స్, వాజ్, వేర్, హ్యాడ్ బీన్ అంటే పాస్ట్లో వచ్చే ఆక్సిలరీ వర్బ్స్, విల్ బీ, విల్ హ్యావ్ బీన్ అంటే ఫ్యూచర్లో వచ్చే ఆక్సిలరీ వర్బ్స్. ఇప్పుడు సేమ్ ఎగ్జాంపుల్, నేను లాస్ట్ టైం ఐఎమ్ ఇంట్రెస్టింగ్ అని ఇస్తాను. ఇప్పుడు నేను ఐఎమ్ ఇంట్రెస్టింగ్ హర్, ఆబ్జెక్ట్ నౌన్ వాడుతున్నాను ఇక్కడ, నేను ఎవరినో ఇంట్రెస్ట్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏమైపోయింది, ఇప్పుడు ఐఎమ్ ఇంట్రెస్టింగ్ లో నేను ఇంట్రెస్టింగ్ అడ్జెక్టివ్ అని చెప్పిన, కానీ ఐఎమ్ ఇంట్రెస్టింగ్ హర్ అని చెప్పేటప్పుడు ఈ ఇంట్రెస్టింగ్ అని ఒక యాక్షన్ హర్ అని ఒక ఆమె పైన అవుతుంది. కాబట్టి ఇది వర్బ్, ఎందుకంటే ఇక్కడ వర్బ్ అండ్ ఆబ్జెక్ట్ నౌన్ వచ్చింది. ఐ వాజ్ ఇంట్రెస్టింగ్ ది ఆడియన్స్ అంటే నేను ఆడియన్స్ ని నిన్న ఇంట్రెస్ట్ చేస్తూ ఉండాను. ఇక్కడ ఇంట్రెస్టింగ్ వర్డ్ చూడండి ఎట్లా యాక్ట్ అవుతుంది, అది చెప్పేటప్పుడే అది ఒక యాక్షన్ లాగానే అనిపించేస్తుంది, సో అది వర్బ్ అయిపోయినట్టే. అదే ఇప్పుడు షీ హ్యాస్ బిన్ ఇంట్రెస్టింగ్ హర్ క్లాస్ బాయ్స్ ఇన్ హర్ స్కూల్ డేస్. సో ఇక్కడ ఏమైతుంది, హ్యాస్ బిన్ అంటే ఇప్పటి వరకు, ఇప్పటి వరకు ఆమె ఏం చేస్తుంది, తన క్లాస్ బాయ్స్ని ఇంట్రెస్టింగ్ చేస్తుంది అంటే తన పట్ల ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది అనమాట పిల్ల అని చెప్తున్నాము. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ తర్వాత హర్ క్లాస్ బాయ్స్ అని అట్లా వచ్చిన అది మొత్తం ఒకటే ఆబ్జెక్ట్. అక్కడ బాయ్స్ ఎలాంటి బాయ్స్, క్లాస్ బాయ్స్, ఎవరి క్లాస్ బాయ్స్, తన క్లాస్ బాయ్స్. సో బేసికల్ అది బాయ్స్ అంటే ఒక ఆబ్జెక్ట్ నౌన్. ఇంట్రెస్టింగ్ తర్వాత ఇమీడియట్లీ ఆబ్జెక్ట్ నౌన్ వచ్చింది కాబట్టి అంటే చూడడానికి అట్లా ఇమీడియట్ వచ్చింది అని అనిపించకపోయినా అక్కడ ఇమీడియట్లీ వచ్చినట్టే, అందుకని నేను హైలైట్ చేసిన పింక్ కలర్లో హర్ క్లాస్ బాయ్స్ అని. సో ఇక్కడ కూడా ఇంట్రెస్టింగ్ వర్బే. వి వేర్ ఇంట్రెస్టింగ్ అవర్ సీనియర్స్ విత్ అవర్ ఐడియాస్ ఇన్ అవర్ కాలేజ్ డేస్. ఎవరిని ఇంట్రెస్ట్ చేసినావు, మీ సీనియర్స్ని. దేంతో, నీ ఐడియాస్తో, ఎప్పుడు, కాలేజ్ డేస్లో. సో ఇక్కడ సెంటెన్స్ కొంచెం పెద్దగా చేసినాము, సింపుల్ ఏంటంటే వీ వేర్ ఇంట్రెస్టింగ్ ఆర్ సీనియర్స్, అక్కడ సెంటెన్స్ ఎండ్ అవ్వచ్చు, కానీ ఎక్స్ట్రా డీటెయిల్ యాడ్ చేసినాము. ఎట్లా, విత్ ఆర్ ఐడియాస్ అదొక డీటెయిల్ యాడ్ చేసినాం. ప్రిపోజిషన్ నౌన్ వచ్చింది అక్కడ, ఏంటి ప్రిపోజిషన్, విత్, ఐడియాస్ నౌన్. నేను ఇది హిందూ ఎడిటోరియల్ వీడియోలో కూడా చెప్పాను దట్ ఎట్లా మనము ప్రిపోజిషన్ అండ్ నౌన్ యూస్ చేస్తుంది సెంటెన్స్ని పెద్దగా చేయొచ్చు, డీటెయిల్ యాడ్ చేయొచ్చు. అలానే ఇన్ ఆర్ కాలేజ్ డేస్ అంటే ఇన్ తర్వాత డేస్ వచ్చింది, సో అది కూడా ఒక ప్రిపోజిషన్ నౌన్. సో ఇట్లా ప్రిపోజిషన్ నౌన్, ప్రిపోజిషన్ నౌన్ అని పెట్టి సెంటెన్స్ని పెద్దగా చేయొచ్చు. సో అట్లా జస్ట్ అది డీటెయిల్గా వచ్చింది, బట్ యాక్చువల్లీ సెంటెన్స్ ఇంట్రెస్టింగ్ తర్వాత ఆర్ సీనియర్స్ అంటే అక్కడ సీనియర్స్ అనేది నౌన్, ఆర్ వచ్చి ఉండొచ్చు, ఆ సీనియర్స్తో పాటు వచ్చింది కాబట్టి, కానీ అన్నిటిని మనం ఒక ఆబ్జెక్ట్ నౌన్ కానీ గుర్తిస్తాం. సో ఇంట్రెస్టింగ్ తర్వాత ఎవరినో ఇంట్రెస్ట్ చేసాము, ఎవరిని, ఆర్ సీనియర్స్ని, మన సీనియర్స్ని, ఒక యాక్షన్ చేయబడింది వాళ్ళపైన, కాబట్టి ఇక్కడ ఇంట్రెస్టింగ్ వర్బ్. ఇలా మనము ఐడెంటిఫై చేయొచ్చు వర్బ్ అండ్ అడ్జెక్టివ్ అనేసి. లాస్ట్ ఎగ్జాంపుల్ చూస్తాం. మనం లాస్ట్ టైం ఏం చూసినాం, విలేజ్ పీపుల్ విల్ బి ఇంట్రెస్టింగ్ ఇన్ ఫ్యూచర్ డేస్ అని చూసాం. అప్పుడు నేనేమన్నాను, లే ఇంట్రెస్టింగ్ వస్తే అది కేవలం అడ్జెక్టివ్, కానీ ఇక్కడ ఏమైంది, విలేజ్ పీపుల్ విల్ బి ఇంట్రెస్టింగ్ ద మినిస్టర్ ఇన్ ఫ్యూచర్ డేస్ అంటే మినిస్టర్ని ఇంట్రెస్ట్ చేస్తారంట. ఇంట్రెస్ట్ అనే ఒక యాక్షన్ మినిస్టర్ పైన జరుగుతుంది. చేసే వాళ్ళు ఎవరు, విలేజ్ పీపుల్ అంటే వాళ్ళ సబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఎవరు, మినిస్టర్. యాక్షన్ ఏంటి, ఇంట్రెస్టింగ్. ఆటోమేటికల్ యాక్షన్ అయిపోయింది ఇంట్రెస్టింగ్, కాబట్టి అది వర్. సో సేమ్ ఎగ్జాంపుల్స్ యూజ్ చేసినా నేను, జస్ట్ బై ఇంట్రడ్యూసింగ్ ఆబ్జెక్ట్ నౌన్ ఇప్పుడు చూడండి అది వర్బ్ అయిపోయింది. ఇట్లా మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఇది వర్బ్ ఇది అడ్జెక్టివ్ అని చెప్పి. ఇక్కడ వర్బ్ ఐఎమ్ ఇంట్రెస్టింగ్ అని వచ్చినా ఇక్కడ ఇది మనం అడ్జెక్టివ్ అంటాము, ఎందుకంటే ఆక్సిలరీ వర్బ్ ఐఎమ్ తర్వాత అడ్జెక్టివ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇది ఇక్కడ అడ్జెక్టివే. ఆబ్జెక్ట్ నౌన్ లేకపోతే ఖచ్చితంగా అది ఇంకా అడ్జెక్టివే, పార్టిసిపల్ అడ్జెక్టివ్ అని చెప్తాము. ఐ ఇంట్రెస్టెడ్ హర్ యెస్టర్డే. సో ఇక్కడ ఇంట్రెస్టెడ్ తర్వాత హర్ అన్న ఆబ్జెక్ట్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇది వర్బ్. కానీ ఉట్టి ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ అని అంటున్నాను, నిన్న నేను ఇంట్రెస్టెడ్ ఉండే అంటే ఏంటి, జస్ట్ తెలియజేస్తున్నాం, కాబట్టి ఇక్కడ ఇది అడ్జెక్టివ్, పార్టిసిపల్ అడ్జెక్టివ్. ఇంకొక కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ఏం చూసినాము, అలా నౌన్ ముందు వస్తుంది ఇంట్రెస్టింగ్ పీపుల్ అంటే పీపుల్ నౌన్ కాబట్టి ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ అడ్జెక్టివే, ఇట్ విల్ యాక్ట్ లైక్ అన్ అడ్జెక్టివ్, ఎందుకంటే అడ్జెక్టివ్ అండ్ నౌన్ దంపతుల్లాగా అని చెప్పాను కాబట్టి. ఎక్సైటింగ్ ఈవెంట్స్ అని అంటున్నాం అంటే ఎక్సైటింగ్ ఏమవుతుంది, మళ్ళీ అడ్జెక్టివ్ అవుతుంది. సో ఈ మొత్తం క్లాస్లో మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ ఇవి. ఇప్పుడు ఈ లాస్ట్లో చూపించే ఎగ్జాంపుల్స్ మీకు చాలా మంచిగా ఐడెంటిఫై చేయడం వచ్చేసిందంటే మీకు పార్టిసిపల్ అడ్జెక్టివ్ వర్బ్ గానో అడ్జెక్టివ్ గానో ఎట్లా ఐడెంటిఫై చేయాలి ఒక సెంటెన్స్లో ఆ వర్డ్స్ వచ్చేటప్పుడు అనేది ఈజీగా తెలిసిపోతుంది. చాలా డీటెయిల్గా పార్టిసిపల్ అడ్జెక్టివ్ క్లాస్ నేర్చుకోవాలంటే నేను మా కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో 2-పార్ట్ సిరీస్లో నేర్పిస్తాను. కోర్సులో ఇది ఒక మంచి భాగం అనమాట, బట్ మీకు కూడా ఒక మంచి అవగాహన సంపాదించుకోవాలని చెప్పి ఇది ఈజీ అండ్ క్విక్గా ఈ ట్రైనింగ్ చేయాలని ఈ ట్రైనింగ్ చేశాను.
కంప్లీట్గా స్పీకింగ్ ఫ్లూయెన్సీ సంపాదించుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ చేరండి. 10 మంత్స్ డీటెయిల్ కోచింగ్ తీసుకోండి. ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యువర్ లాట్. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అయింది. ఖచ్చితంగా నోట్స్ చేసుకున్నారు అని ఆశిస్తున్నాను. నోట్స్ చేయండి, వినేంత వరకు అర్థమైంది వచ్చేసింది అన్నట్టు అనిపిస్తుంది. చేయి యూస్ చేసి నోట్స్ చేసేటప్పుడే మనకి అవేర్నెస్, అంటే నాలెడ్జ్ అనేది అవేర్నెస్, అంటే జ్ఞానం అనేది చైతన్యం అవుతుంది వెన్ యూ డూ ద నోట్స్. సో ఖచ్చితంగా నోట్స్ చేయండి. ఇలాంటిది ఈజీ అండ్ చాలా మంచి హై క్వాలిటీ ట్రైనింగ్ మెటీరియల్తో నేను మీకు ఇంకొక వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ మై సబ్స్క్రైబర్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. The best spoken English videos in Telugu with easy explanation and special teaching methodology kevalam mana channel lone dorukutadi kabatti subscribe cheyandi bell icon kuda click cheyandi and alage notifications kuda pettukondi so that meer ye classes miss avaru oka Telugu medium student fluent English speaker ga ela maatladali ante vaallu school stage lo miss aina foundation cover cheyali. ఆ ఫౌండేషన్నే లాంగ్వేజ్ లెర్నింగ్ ఏరియాస్ అంటారు. అలా 10 లాంగ్వేజ్ లెర్నింగ్ ఏరియాస్ని మీరు కవర్ చేస్తే మీరు కూడా ఒక ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్తో సరి సమానంగా ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడచ్చు. బేసిక్ గ్రామర్, అడ్వాన్స్డ్ గ్రామర్, సెంటెన్స్ ఫార్మేషన్, ట్రాన్స్లేషన్, రీడింగ్, కాంప్రిహెన్షన్, వొకాబులరీ, లిస్నింగ్, రైటింగ్ ప్రాజెక్ట్స్ అండ్ స్పీకింగ్ ప్రాజెక్ట్స్ కవర్ చేస్తే దాన్ని కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ అంటారు. 10 మంత్స్ టైం తీసుకుని కంప్లీట్గా 10 లాంగ్వేజ్ లెర్నింగ్ ఏరియాస్ నేర్పియాలి అనే కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ చేశాము. ప్రపంచంలోనే ద బెస్ట్ అండ్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ఈ కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్. దిస్ ఈజ్ అ హోంవర్క్ బేస్డ్ కోర్స్. 10 నెలల పాటు హోంవర్క్ చేస్తాము అనే కమిట్మెంట్ ఉన్న వాళ్ళకి ఇది ఒక వన్ స్టాప్ సొల్యూషన్. డూ యూ వాంట్ కుక్ ఆల్ ద వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ ఇన్ లెస్ టైమ్? We have a special cooking book. It contains the preparation of all the varieties of delicious food items which will be prepared in less time. Globalization is emergence of a global society in which economic, political, environmental and cultural events in one part of the world quickly come to have significance for people in other parts of the world. ఎన్నో తెలుగు మీడియం స్టూడెంట్స్ ని ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ గా మార్చే సత్తా ఉన్న కోర్స్ ఈ కోర్స్ మాత్రమే. సార్, మేము హోంవర్క్ చేసి స్పీకింగ్ ఫ్లూయెన్సీ సంపాదించుకుంటాము అంటే జాయిన్ కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్.